సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ నంది రమేష్. నమస్కారం. రియల్ ఎస్టేట్ లో ఏజెంట్స్ ఇన్కమ్ తక్కువైంది, ఇందులో ఎక్కువగా సోర్స్ కనిపించట్లేదు అని అనుకునే వాళ్ళు చాలా మంది అయిపోయారు ఈ మధ్య కాలంలో. నిజంగానే అలానే ఉందా సార్? ఒకవేళ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కనుక కరెక్ట్గా మార్కెటింగ్ చేసి నెలకి ఎంత సంపాదించుకునే ఆప్షన్ ఉందంటారు? అసలు మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఫస్ట్ తప్పమ్మా. ఎవరన్నా రియల్ ఎస్టేట్ ఏజెంట్ పడిపోయారు తగ్గిపోయింది? ఏం పడిపోలేదు. నేను మొన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాను, పేకమయ్యే ఉన్నారు మనుషులు. సో చాలామంది ఏమనుకుంటారంటే క్వశ్చన్స్ డౌట్స్ అయితే ఉన్నాయి సార్ అందరికీ వస్తాయి. ఇప్పుడు ఒక మనిషికి ఒక నిమిషానికి 1000 థాట్స్ వస్తాయి. మన మెడిటేషన్ సెంటర్కి వెళ్తే అక్కడ చెప్తున్నారు, కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్. సో నేనేమన్నాడు, ఒక మనిషికి ఒక నిమిషంలోనే 1000 థాట్లు వస్తాయి. అందులో ఏ థాట్ కరెక్ట్ అనేది మనం తేల్చుకోలేక లైఫ్ అంతా గడిపేస్తున్నాం. యాక్చువల్లీ మీరు చెప్పే ఏజెంట్లో 2 రకాలు ఉంటారు, కమిటెడ్ నాన్ కమిటెడ్, లైసెన్స్ నాన్ లైసెన్స్. ఇప్పుడు మీ ఈ పర్టికులర్ ఛానల్కి ఒక బ్రాండ్ ఉంది, అలా ప్రతి ఛానల్కి ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ బట్టే కదా బిజినెస్ అయ్యేది. సో ఏజెంట్స్ తాలూకా బ్రాండ్ ఉంటే వాడు బిజినెస్ తహతహలు ఆడాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఏజెంట్ ఎందుకు ఫెయిల్ అవుతాడు అనేది మీరు అడిగారు, ఒక మంచి రీజన్. చాలామంది ఏంటంటే మన సండేలు కావాలి, మండేలు కావాలి, సాటర్డేలు. అంటే దిస్ ఈజ్ నాట్ ఎ గెస్టెడ్ ఆఫీసర్ జాబ్, సో దట్ ఆర్ ఐటీ జాబ్ దట్ యూ కెన్ టేక్ హాలిడేస్. యూ షుడ్ బి అవైలబుల్ 24/7. మీకు డబ్బులు కావాలా, సుఖం కావాలా? ఇప్పుడు ఎవరైతే మీ పిల్లలకు చెప్తాం ట్రైనింగ్లో, మన స్టూడెంట్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో జీవితాంతం 40-50 సంవత్సరాలు సుఖపడతారు. ఇప్పుడు ఎవరైతే సుఖపడతారో జీవితాంతం 40-50 సంవత్సరాలు కష్టపడతారు. చాయిస్ ఈజ్ అవర్స్. మనం అది సెలెక్ట్ చేసుకోవాలా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది, ఏజెంట్ ఎక్కడ ఫెయిల్ అవుతారు అన్నారు. ఎక్కడ ఫెయిల్ అవుతారంటే దే హ్యావ్ దేర్ ఓన్ బౌండరీస్. నేను ఇలాగే చేస్తాను, ఇంతే చేస్తాను, మాట్లాడను, నాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తా, ఫోన్ 10 రింగ్స్ దాకా ఎత్తాను. కస్టమర్కి ఆప్షన్స్ ఉన్నాయండి, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్. సో కస్టమర్కి ఇప్పుడు ఒక కంపెనీలో హైదరాబాద్ ఉంది, కంపెనీ పేరు చెప్పిన మేడం గారు తెలుసుంటుంది, 5 లక్షల ఏజెంట్స్ ఉన్నారు. 5 లాక్ ఒక వన్ కంపెనీ. ఓకే, అంటే మందరు హైదరాబాద్ 1000 కంపెనీస్ ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్ తెలంగాణ, హైదరాబాద్ దిల్సుఖ్నగర్ అన్నీ చూస్తే ఈ 1000 కంపెనీలో లక్షల ఏజెంట్స్ ఉన్నారు. 20-30 లక్షల ఏజెంట్స్ అయినా ఉంటారు. మరి నీ దగ్గరికే ఎందుకు రావాలి అనేది, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ బ్రాండ్ ఐడెంటిటీ. అది లేదండి. మనకు ఎంతసేపు మార్కెట్లో ఏంటంటే కస్టమర్ వచ్చాడా, వాడిని తొక్కేసామా, మన కమిషన్ తీసుకున్నామా, అక్కడ జంప్ అయిపోయాం. ఆ యాటిట్యూడ్లో లాంగ్ టర్మ్లో పనిచేయాలి. బ్రోకర్ ఆర్ ఏజెంట్ ఆర్ కన్సల్టెంట్ ఆర్ అడ్వైజర్ షుడ్ నాట్ ఓన్లీ వర్క్ ఫర్ కమిషన్, షుడ్ నాట్ వర్క్ ఓన్లీ ఫర్ కమిషన్. కమిషన్ షుడ్ బీ దేర్ బ్రై ప్రొడక్ట్ ఆఫ్ దేర్ సర్వీస్. అంటే నువ్వు పని చేసుకుంటూ పోతే కమిషన్ అనేది ఆటోమేటిక్. ఎవరైతే డబ్బు వెనకాల వారు పరిగెడుతుంటారో డబ్బు ఇంకా స్పీడ్గా పరిగెడుతుంది. మీ పని మీరు చేసిపోతే డబ్బు పని డబ్బు చేసిపోతుంది. చాలామంది తెలియదు. ఎప్పుడైతే ప్రెజర్లోకి వచ్చామో, మన మ్యాచ్ మీరు చూసారు ఇండియా మ్యాచ్, ప్రెజర్లోకి వచ్చినప్పుడు ఒక ఓవర్కి 4 వైడ్లు వేస్తాడు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వెన్ యూఆర్ ఇన్ ప్రెషర్ మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, డెన్స్ అయిపోతాం. నిన్న కూడా మ్యాచ్, నేను ఎందుకు చెప్తున్నానంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇప్పుడు కూడా డెస్పరేట్లో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇంక ఈ డీల్ చేస్తే నాకు 5 లక్షలు 10 లక్షలు ఆ డీల్ ఫెయిల్ అవుతుంది. సో అందుకని ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి, ప్లాన్ సి ఒక ఆల్టర్నేట్ ఉండాలి. చాలామంది నీకు ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాం. మేము ఒక 20 ఇయర్స్ బ్యాక్ జూబ్లీహిల్స్లో ఒక ఫుల్ బిల్డింగ్, 30 లాక్స్ రెంట్. ఎంత? ఫుల్ 5 ఫ్లోర్ 30 లాక్స్ రెంట్. మేము 3 నెలలు వర్క్ చేసి ఆల్మోస్ట్ 12-13 మీటింగ్స్ అయినాయి. ఎప్పుడు మీటింగ్స్? ఎప్పుడు తెలుసా? సాటర్డే నైట్ 9-12. రియల్ ఎస్టేట్ పనిచేస్తుంది అప్పుడు. ఎందుకంటే మెజర్మెంట్లు, అండర్ కన్స్ట్రక్షన్ అన్నీ చేసాం. ఫైనల్ ఒక మంచి ఇండియన్ కస్టమర్ని ఫైనలైజ్ చేసాం. రెంట్ ఫినిష్ అయిపోయింది, పేమెంట్ రేపు అగ్రిమెంట్ సైన్ చేయాలా. మాకు రెండు పక్కల నుండి అంటే టెనెంట్ దగ్గర నుండి ఓనర్ దగ్గర నుండి మనకి 60 లక్షల రూపాయలు వస్తుంది. ఆ రాత్రి బాంబాయి నుండి ఎవరో మల్టీనేషనల్ కంపెనీ కూడా వచ్చాడు. ఓనర్ బిల్ చెప్పాడు మీకు ఇవ్వట్లేదని. నాతో పాటు 3 వర్క్ చేశారు. ఆ 3 డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అంటే 60 లక్షలు, ఐఎమ్ టాకింగ్ 20 ఇయర్స్ బ్యాక్, ఈరోజు కోట్లు అమౌంట్ ఎలా ఉంటుందండి? సో అందుకని రియల్ ఎస్టేట్ని ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకూడదు. కానీ మంచి పని ఏం జరిగిందంటే 2 నెలలు గ్యాప్ వచ్చి ఇక్కడ ఎంతైతే కష్టం, చిన్న చిన్న డీల్స్ 5 లాక్ 4 లాక్ డీల్స్ 10 అయిపోయినాయి ఈ ఎక్స్పీరియన్స్ వల్ల. సో భగవాన్కి గర్మే దేర్ హే అందేర్ నహి హే. కస్టమర్కి మనం నిజాయితీగా, హానెస్టీగా, కమిటెడ్గా ఉండాలి. రెండోది, మనం చెప్పాలనుకున్నది కమ్యూనికేట్ చేయగలగాలి.
తర్వాత జియోగ్రఫికల్ ఐడియాస్ ఉండాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, పర్మిషన్స్ నాలెడ్జ్ ఉండాలి, డాక్యుమెంట్స్ నాలెడ్జ్ ఉండాలి, లీగాలిటీ కొద్ది తెలుసుకోవాలి. తర్వాత మెయిన్ అన్నిటికంటే ఏజెంట్స్ అర్థం చేసుకోవాలి ఏంటంటే, కస్టమర్కి అసలు ఏం ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేయరు. కస్టమర్ 1 కోటి రూపాయలు కానీ 2 కోట్ల ప్రాపర్టీ చూస్తారు వాళ్ళు. జనరల్గా లేడీస్కి నైబరింగ్ కానీ లేదా కిచెన్ కానీ చూసి నచ్చుతుంది, కానీ హస్బెండ్కి కెపాసిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఏజెంట్స్ కొంతమంది అంటే ప్రొఫెషనల్ ఏజెంట్స్ రోడ్ సైడ్ స్ట్రీట్ బ్రోకర్స్ అంటాం, టెంప్ట్ చేస్తారు 1000 రూపాయలు 1 కోటి రూపాయలు వచ్చిన వాళ్ళకి 2 కోట్లు 2-3 కోట్లు ఉంటే ఆబ్వియస్లీ నచ్చుతుంది. మీరు సింగిల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ చూస్తే మీకు నచ్చుతుంది కదా. కానీ వీ షుడ్ నాట్ డూ దట్. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, 1 కోటి రూపాయలు అంటే ఐదర్ 80 లాక్స్ ఆర్ 1 కోర్ 20 లాక్స్ ఈ రేంజ్లోనే చూపించాలి. ఎందుకంటే ఎవరైనా వచ్చినా 10-20% పెంచుకుంటారు, నోబడీ కెన్ రెడ్యూస్, మొత్తం డ్రాప్ అయిపోతుంది, ద డీల్ విల్ గెట్ డ్రాప్. సో ఏజెంట్ కస్టమర్కి ఏం కావాలి, కీప్ ది ఏజెంట్స్ లెగ్ ఇన్ కస్టమర్ షూస్. మీ నేను మీరైతే కొంటానా, ఆ ప్రాపర్టీ నేనే కొనుక్కోవాలంటే కొనుక్కుంటానా, కొనుక్కుంటే లీగల్గా క్లియర్ ఉందా. అండ్ కొంతమంది రోడ్ సైడ్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే, లీగల్ క్లియారిటీ లేని, టైటిల్ క్లియర్ లేని ప్రాపర్టీస్ అమ్మేస్తారు, తర్వాత లైఫ్ లాంగ్ కర్సింగ్ అవుతుంది. సో ఈ మినిమం కండిషన్స్ తీసుకోవాలి, మినిమం కండిషన్ ఫాలో అయ్యి కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని, కస్టమర్కి ఎవరికైతే రెఫరల్ కస్టమర్స్ వస్తాయో, ఇప్పుడు మీ ఛానల్ నేను మళ్ళీ మళ్ళీ మీరు వచ్చేస్తున్నారు ఎందుకు, వీ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్, వీ హ్యావ్ దట్ కంటెంట్ బోత్ ఫ్రమ్ ఛానల్ సైడ్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్, లేదా మీరు పిల్లరు కదా ఫస్ట్ టైం పిలిచి పంపించేస్తారు. అదేవిధంగా ఏజెంట్ అనేవాడు ఇలా చేసుకుంటే హీ విల్ డెఫినెట్లీ ఎర్న్ వాట్ హీ వాంట్. యాన్ ప్లాన్ మినిమం 10 నుండి 12 గంటలు పర్ డే చేయాలి. ఓకే, సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవడం కావచ్చు, ట్రైనింగ్ తీసుకోవడం అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి అని నేర్చుకోవడం, ఇలాంటి విషయాల గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? నేను ఆల్రెడీ అంతమంది పెట్టాము, అది ఒక కంపెనీ ఉంది రియల్టర్ ఆక్సిజన్, అది బేసికలీ మెయిన్ ప్రైమ్ ఫోకస్ ఈజ్ ఫర్ ట్రైనింగ్, కన్సల్టింగ్, మెంటరింగ్ అండ్ ప్రాజెక్ట్ మార్కెటింగ్. ఇందులో ఏం చేస్తామంటే, అసలు ఒక అన్పడ్ అంటే అన్ప్రొఫెషనల్ ఏజెంట్ని ప్రొఫెషనల్గా ఎలా చేయాలి, కస్టమర్ దగ్గర బిజినెస్ ఎలా తెచ్చుకోవాలి, లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, డీల్ క్లోజ్ అయినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మన ట్రైనింగ్లో ఒక మాడ్యూల్ ఉంది, మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. నంబర్స్ కాల్ అవుతుంది, వాళ్ళు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మన కోఆర్డినేటర్స్ దే విల్ గివ్ ద డీటెయిల్స్, వాళ్ళు వచ్చి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే వీల్ టెల్ దెమ్ అండ్ వీల్ డిజైన్ ఏ ప్రోగ్రామ్ అకార్డింగ్ టు యువర్ అంటే మీ పరిస్థితి బట్టి. అందరూ చదువుకునే వాళ్ళు ఉండరు, అందరూ చదువులేని వాళ్ళు ఉండరు, మీ కేసు టైలర్ మేడ్ అంటాం, అలాగే చేసి కూడా మనం చెప్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.